హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 18:6 4 లైన్ మనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 18:6-4 ఇశ్రాయేలీయులారా, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, మీరు నా చేతిలో ఉన్నారు అని. అవును, మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు ఆయన చేతిలో మనల్ని ఉంచుకునే దేవుడు. దేవుని చేతిలో ఉన్న ఏ వ్యక్తిని కూడా, ఏ వ్యక్తి కూడా అపహరించలేడు అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అవును, దేవుని చేతిలో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉంటాడు. దేవుని చేతిలో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దీవెనకరంగా ఉంటాడు. అందుకని యెషయా గ్రంథంలో దేవుడు ఒక మాట వ్రాస్తాడు, చూడుము నా అరిచేతిలో మిమ్మల్ని చెక్కి ఉన్నాను అని. ఇశ్రాయేలీయుల ప్రజల గురించే ఆ మాటను కూడా దేవుడు తెలియజేశాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన రెక్కల్లో మనల్ని కప్పి ఉంచాడు, ఆయన చేతిలో మనల్ని చెక్కుకున్నాడు, ఆయన చేతిలో మనల్ని ఉంచుకున్నాడు. ఇశ్రాయేలీయులు అంటే దేవుని పిల్లలండి. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి నమ్ముతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని మీద ఆధారపడతాడో, ఆ వ్యక్తిని దేవుడు తన చేతుల్లో ఉంచుకుంటాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నేను ఆధారం లేకుండా ఉన్నాను, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నాకెవరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అని నీవు అనుకుంటూ ఉన్నావా? నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావు. దేవుడు నీకు సహాయము చేస్తాడు. చూడండి, ఆయన చేతిలో ఉంచుకున్న వ్యక్తులనండి దేవుడు ఏదైనా చేయగలడు. దాన్ని పెళ్ళగింతుననియు, విరగగొట్టుదుననియు, నశింపచేయుదుననియు, ఏదో ఒక జనమును గూర్చి కానీ, రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును అన్నాడు. చూడండి, దేవుని చేతిలో ఒక వ్యక్తి ఉంటేనండి ఆ వ్యక్తి దేవునికి దగ్గరగా, నమ్మకంగా దేవుని మాట వింటూ, దేవుని ఆజ్ఞల్ని గైకొంటూ, దేవునికి ప్రార్థన చేసుకుంటూ, దేవుని చెప్పింది గనక చేస్తూ ఉంటే ఆ వ్యక్తి దేవుడి చేతుల్లోనే ఉంటాడు. చేయాలి అనుకున్న కీడును కూడా దేవుడు చేయకుండా ఆ వ్యక్తిని దేవుడు కాపాడుతాడు. కానీ కొంతమంది దేవుని చేతుల్లోనే ఉన్నామంటారు, దేవుని మాట వినరు. కొంతమంది నేను దేవుని దగ్గరే ఉన్నాను, నేను దేవుణ్ణి నమ్మాను అంటారు, ఆయన చెప్పింది చేయరండి. ఒక వ్యక్తి ఆయన చేతుల్లోనికి రావాలి. ఉదాహరణ, ప్రభు ఏమని చెప్పారంటే, మీరు జిగట మొన్నై ఉన్నారు, నేను కుమ్మరివాణ్ణై ఉన్నాను. అంటే జిగట మన్ను కుమ్మరివాణి చేతుల్లోనికి ఎలా వచ్చిందో, ఆయన పిల్లలుగా మనం ఆయన చేతుల్లోనికి రావాలి. ఆయన చేతులకి మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన తనకి ఇష్టం వచ్చిన పాత్రగా చేసుకుంటాడు, వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, కీడును కొట్టివేస్తాడు, మేలు చేస్తాడు. ఈరోజు చాలామంది మేము దేవుని చేతుల్లోనే ఉన్నాము అంటూ వారిని వారు మోసం చేసుకుంటా ఉన్నారు. అందుకే చాలామంది కుటుంబాలు కీడులతోటి, సమస్యలతోటి, ఇబ్బందులతోటి నిండిపోయి ఉన్నాయి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన చేతుల్లోకి వచ్చిన ఏ వ్యక్తినైనా సరే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, కీడుని మేలుగా మారుస్తాడు. ఆయన తట్టు మనం తిరిగితే చాలు, ఆయన్ని దేవుడిగా అంగీకరిస్తే చాలు, ఆయన రెక్కల్లోనికి మనం వస్తే చాలు, ఆయన చేతిలో మనం ఉంటే మనల్ని ఎవ్వడు కూడా అపహరించలేడు. అవును, దేవుని చేతుల్లో నువ్వు ఉన్నావా? నేను దేవుని చేతుల్లోనే ఉన్నాను అంటూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా? అలా గనక ఉంటే ఈ ఉదయకాల సమయం
నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొని ఆయన చేతుల్లోకి నువ్వు వస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నారు, మీరు నా చేతిలో ఉన్నారు అని దేవుడు అంటున్నాడు. దేవుని చేతుల్లో ఉన్న వ్యక్తికి దేవుడు కీడు కలగకుండా కాపాడే దేవుడు అండి. ఆయన చేతుల్లో ఉన్న వ్యక్తిని దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. ఆయన చేతుల్లో ఉన్న వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన చేతుల్లోనే ఉన్నాను అంటూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటా ఉంటే ఈ ఉదయకాల సమయం దేవుని చేతుల్లోనికి నువ్వు రా. ఆయన చేతుల్లో నువ్వు ఉండగలిగితే నీ చేతికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను ప్రభువా అని గనక ప్రార్థన చేసుకొని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుచుకోగలిగితే ఆయన ఎప్పుడూ ఆయన చేతులతో నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఆయన చేతుల్లో ఉన్న వారికి ఏ కీడు తగలదు. కీడు అంటకుండా కీడును కూడా దేవుడు మేలుగా మారుస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరి కుటుంబాల్లో ఉన్న కీడును దేవుడు కొట్టివేయునుగాక. ఆయన చేతుల్లో మీరున్నారు, ఖచ్చితంగా గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితాల్లో చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకో. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తోతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నారు అన్నారయ్యా. అవును, నీ చేతుల్లో ఉన్న వ్యక్తిని మీరు ఏ రకంగానైనా దీవించడానికి, ఆశీర్వదించడానికి, బ్లెస్ చేయడానికి అర్హత కలిగినటువంటి గొప్ప దేవుడివి, శక్తిమంతుడు నీవై ఉన్నావు ప్రభువా. సమస్తానికి ప్రభువా నాయన ఏదైనా చేయగలిగిన మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకొని నాయన తల వంచి నీ మాటకు లోబడే మనసు మా అందరికీ కూడా మీరు దయచేయండి. ప్రతి కుటుంబంలో పనిచేసే కీడును మీరు కొట్టివేయండి. మేలులతో ప్రతిబిడను మీరు నింపండి. ప్రతి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ చేతుల్లో ఉండాలి, నీ కాపుదలలో ఉండాలి, మీ దీవెన కలిగి ఉండాలి. మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నారో వారిని, వారి కుటుంబాలని ఏ సునామంలో దీవిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలందరినీ కాపాడండి, క్షేమాన్ని మీరు దయచేయండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలందరినీ కాపాడండి, క్షేమం దయచేయండి. కూలి పనులకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడి క్షేమం దయచేయండి. ఎవరికి ఏ కీడు అంటకుండా ప్రతి బిడ్డను కూడా మీరు కాపాడండి ప్రభా. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. మంచి వ్యాపారాలు చేసే బిడ్డలను మీరు కాపాడండి అయ్యా. నిరుద్యోగంతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలను మీరు సహాయం చేయండి. ప్రతి పరిస్థితిని ప్రభా మీరు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు, అక్కర్లన్నీ కూడా నీ మహిమలో తీర్చండి. ప్రతి బిడ్డ నీ చేతుల్లో ఉండటానికి, నీ కాపుదలలో ఉండటానికి, మీ దీవెన పొందడానికి మీరు సహాయం చేయమని నజరేయుడును శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.